తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. మీ ఎమ్మెల్యే సార్ మీ దగ్గర రావాలంటే వెనుక రెండు జీబులు, ముంగట రెండు జీబులు, నలుగురు కాంట్రాక్టర్లు, ఐదుగురు ఎస్కార్ట్లు వస్తున్నాయి. ఎందుకు? జనం ఓటేస్తే గెలిచినావు కదా, ఈ జనం దగ్గరకు వచ్చి ఇట్లా నిల్చొని మాట్లాడే దమ్ము ధైర్యం మీకెందుకు లేదని మనం అడగాల వద్దా? ఎమ్మెల్యేలని అడగాల వద్దా? వచ్చి దరఖాస్తు కదా, పోలీసు వాళ్ళ చెత్తకనే పోతారు. ముందుగాల దరఖాస్తు ఇయ్యనియరు, మాట్లాడనియరు, అసలు దగ్గరికి కూడా ఎవరిని రానియరు. ఇంకో ఆరు నెలలు అయితే ఓట్లకు వస్తారు, వస్తారా? అప్పుడు మనం రానిద్దామా, తలుపులు పెట్టుకుందామా? అప్పుడు తలుపులు పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఏమంటారు, మన దగ్గర మస్తు పైసలు అయినాయి, మన మురుగోళ్ళ చూసిర్రా ఎన్ని ఇచ్చిర్రు ఇంటికి, ఎన్ని అడుగుతా అన్ని ఇచ్చిర్రు. మొన్న మురుగోడ ఎలక్షన్లు అయినాక నేను ఆడ ఎలక్షన్ అప్పుడు ఇంట్లో ఓ ఇంట్లో ఉండి ఆ పెద్ద మనిషి ఫోన్ చేసి, సార్ ఓట్లు అయినావు పోయినావు, ఇక రావా మా ఊరికి అన్నాడు. సరే పెద్ద మనిషి ప్రేమ కొద్ది వింతుండు కదా అని పోయిన సంస్థాన్ నారాయణపురం పోయిన పువ్వ పెట్టిండు. ప్రేమ కొద్ది అంత దూరం కెళ్ళి దుబ్బాకేలు వచ్చినాయి కదా, ఇంత కోడేవో మాంసమో పెడతాడని నేను పోయిన. ఆడికొద్ది ఆయన పాలకూర పప్పుతోటి అన్నం పెట్టిండు. ఏమైంది గౌడ్ సాబ్, పప్పు వేసినావు ఏమి లేవా అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా, సార్ మొన్న ఓట్లప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మా ఊర్ల మీద పడి తింటే ఆరు నెలల దాకా ఇక కోళ్ళు లేవు మేకలు లేవు సార్, మాకు మొత్తం తినిపోయారు మా ఊర్ల మీద పడి అని చెప్పి వాళ్ళు. అందుకని ఇంత పాలకూర పంపేసిన సార్ అన్నాడు. మళ్ళా మేకలు దొరకాలంటే ఆరు నెలలు పట్టే పరిస్థితి ఉంది. ఏడా మురుగోళ్ళ ఒక ఎమ్మెల్యే ఒక ఊరికి ఉన్నాయి, మొత్తం తినిపోయిందంట, ఇది వాళ్ళ పరిస్థితి. అందుకని దయచేసి ఆలోచించుండ్రి. కారు గుర్తో లేమనుకుంటున్నారు అంటే జనం గిట్లే వస్తారు. మేము ఉద్యోగం ఇవ్వకుండా ఏమన్నారు, పింఛన్ ఇవ్వకుండా ఏమన్నారు, ఇక డబుల్ బెడ్రూమ్ కదా. ఎన్ని వచ్చినాయ్యా పాన్ గల్లా, ఒకటి వచ్చిందా, ఒకటి కూడా రాలేదా? ఎంత మంచి మాట చెప్పిండు కేసీఆర్ సారు, వాని ఇంట్లో మనువాడ కాంగ్రెస్ వాడు ఒక డబ్బా కట్టిస్తున్నాడు, ఆ డబ్బాలు ఎట్లుంటారు, బిడ్డ పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తాడు, బిడ్డ అల్లుడు ఏడు ఉండాలి, అత్త మామ ఏడు ఉండాలి, నన్ను చూడుర్రి, నా అందం చూడుర్రి, నన్ను గెలిపిస్తే ప్రతి గరీబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. అన్నాడు అనలేదా? నేనేమైనా అబద్ధం చెప్తే మా అక్క చెల్లెలు చెప్పాలి అన్నాడు అనలేదా? ఇంకేమన్నాడు, ఇంటి వెనుక బర్రెలు, ఇంటి ముంగట కోళ్ళు, అవసరమైతే నాలుగు మేకలు పెట్టుకొని మంచిగా కోసుకొని అల్లుడు వస్తే దావత్ తీయాలన్నాడు. అక్క వచ్చిందా నీకు డబుల్ బెడ్రూమ్? నీకు వచ్చిందా అక్క చెల్లె, నీకు వచ్చిందా? పానగల్లో డబుల్ బెడ్రూమ్ ఎవరికన్నా వస్తే చేతెత్తుర్రి, వచ్చిన వాళ్ళు ఎత్తుర్రి. వచ్చిందా, వచ్చిందా? ఎనిమిదేళ్ళ ఒక్కిల్లు వచ్చిందా అన్న? ఈ సంక్రాంతి కట నీ జాగలను ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు ఇస్తాడట. ఎన్ని ఇస్తాడు? 3 లక్షలు ఇస్తా అని చెప్పి మోసయ్యకి బెల్లం పెడతాడు కేసీఆర్. ముంగట పోయటం చేయికి బెల్లం ఉందని వెనకాల వచ్చినోడు అనుకుంటాడు, అబ్బా నాకు కూడా బెల్లం వస్తుంది వెనకాల వచ్చినోడు వస్తాడు. ఇది నాకన్నది, వెనకాల ఉండడానికి అన్నది మోచయ్య, ఇద్దరు కూడా బెల్లాన్ని చూసుకుంటూ పోతుండాలి. ఇది చంద్రశేఖర్ రావు గారి లెక్క.